ఈ ముచ్చట్నే నేను మొన్నేదో మాట మీదకి వెళ్ళి మాట మాట్లాడుకుంటూ ఓ మాట అన్నా, అరే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరో మేస్త్రీలు కలిసినంత ఆంధ్రోలు, అరే తెలంగాణలో మంచిగా కరెంటు మంచిగా వస్తుంది, నీళ్లు మంచిగా వస్తున్నాయి, ప్రాజెక్టులు కట్టినాం, పెన్షన్ ఇస్తున్నాం, మరి కళ్యాణ లక్ష్మిస్తున్నాం, ఇన్ని బాగున్నాయి, ఈయనే ఉండుర్రయ్య అన్న. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తిట్టింది లేదు, ఏం అన్నది లేదు. మనం చేసుకున్న పని చెప్పినాం, లెక్కలు చెప్పినాం, తెలంగాణలో జరుగుతున్న మంచి కార్యక్రమాలు చెప్పినాం, చెప్పుకుంటూ మీరు ఇక్కడనే ఉండండి అయ్యా అన్న. కానీ అక్కడ కొంతమంది నాయకులు ఎగిరెగిరి పడుతున్నారు, ఉన్నదంటే ఉలుకు పడతా ఉన్నారు. నేను ఏమన్నా, మీరు ఆనాడు రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా కోసం పోరాడతామన్నారు, ఎందుకు ఇవాళ మౌనం వహిస్తున్నారు? ప్రత్యేక హోదా కోసం ఎందుకు మీ నాయకత్వం పనిచేస్తలేదు? విశాఖ ఉక్కు కోసం మీరు ఎందుకు పోరాడలేరు? పోలవరం పనులు ఎందుకు అవుతలేవు అన్న. ఇందులేమన్నా తప్పున్నదా? నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన మాట్లాడినా తప్ప మీ ప్రజల్ని నేను ఒక్క మాట అన్నది లేదు. కానీ దీనికి ఎగిరెగిరి పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు. మీకు చేతనైతే జాతీయ హోదా కోసం పోరాడండి, విశాఖ ఉక్కు కోసం పోరాడండి, పోలవరం తొందరగా పూర్తి చేసి మా కాళేశ్వరం లాగా నీళ్ళు అందించండి. అంతే తప్ప నేను ప్రజల్ని ఒక్క మాట అనలే. అయినా నేను మీ గురించి చెప్పే ప్రయత్నంలో కాదు, నా రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజల గురించి చెప్తూ ఈ రాష్ట్రంలో జరిగిన కార్యక్రమాలు చెప్పినా, ఈ రాష్ట్రంలో జరుగుతున్న మంచి పనుల గురించి చెప్పినా, మీ ప్రాంత ప్రజలు ఇక్కడ సెటిల్ అయితే చల్లగా ఉండండి, బాగుండండి, మిమ్మల్ని మా తెలంగాణ అభివృద్ధిలో చెమట చుక్కలు దాల్చిన ప్రతి ఒక్కరూ మా బిడ్డలే అని చెప్పిన తప్ప ఇంట్లేమన్నా తప్పుందా? ఇక్కడ నేను ప్రజల్ని అన్నానా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేక నేనేదో ప్రజల్ని కించపరిచినా అనే విధంగా కొంతమంది తప్పుదో పట్టిస్తున్నారు. అది వారి విజ్ఞతకే వదిలేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.